ఆ రోజు జూన్ 5 2009 అది నేపాల్ లోని కాట్మండు ఆ రోజు ఉదయం 8 గంటలు 12వ తరగతి చదువుతున్న కియాటి శ్రేష్ట అనే అమ్మాయి ఫోన్ కు ఒక కాల్ వచ్చింది ఆ కాల్ లో ఒక అమ్మాయి మాట్లాడుతోంది వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే ఒక మ్యాగజైన్ వల్ల మీరు సెలెక్ట్ కాబడ్డారు మీకు ఒక ప్రైజ్ ఉందని చెప్పింది 20,000 రూపాయల క్యాష్ తో పాటు బొకారో సిటీకి ఫ్రీగా ట్రిప్ పోవొచ్చని చెప్పింది ఈ ప్రైజ్ ఈ టికెట్ ను ఫుటాలి సడక్ అనే ప్రాంతానికి వచ్చి తీసుకోవాలని చెప్పింది అది విని కియాటి చాలా ఆతృతపడింది మరోవైపు ఇది ఒక ఫేక్ కాల్ కావొచ్చని అనుమానపడింది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక ఆయనతో కియాటిని ప్రైజ్ టికెట్స్ తీసుకోవడానికి పేరెంట్స్ పంపించారు అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ ఒక అమ్మాయి మాత్రమే ఉంది ఆ అమ్మాయి కియాటికి కొన్ని ఫామ్స్ ఇచ్చి ఇవి ఫిల్ అప్ చేయమని చెప్పింది ఆ తర్వాత ప్రైజ్ మనీ టికెట్ తీసుకోవచ్చని చెప్పింది అది చూసిన కియాటితో పాటు వచ్చిన అతడు ఇది ఫేక్ కాదని నమ్మాడు ఇది చాలా ఈజీ ప్రాసెస్ గానే ఉందని చెప్పి ఏ ప్రాబ్లము లేదని అనుకున్నాడు అదే సిటీలో తనకు ఇంకో పని ఉండడం వల్ల కియాటిని అక్కడే ఉంచి అతడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంచెం సేపటికే కియాటి పేరెంట్స్ ఫోన్ చేసి అంతా సవ్యంగానే పోతుందా అని అడిగారు నేను బాగానే ఉన్నానని ఒక రూమ్ లో కూర్చుని ఫామ్ ఫిలప్ చేస్తున్నానని కియాటి చెప్పింది ఇప్పుడే వాళ్ళు ఒక కాఫీ ఇచ్చారు అది తాగుతున్నానని చెప్పింది మీరు నాపై బెంగ పెట్టుకోకండి నేను త్వరగానే ఇంటికి వస్తానని చెప్పింది కొన్ని గంటల తర్వాత కియాటి పేరెంట్స్ ఆమె ఫోన్ కు మళ్ళీ ఫోన్ చేశారు కానీ ఈసారి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఈ కేసు అందరికీ అవేర్నెస్ గా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో అలా ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత సాయంత్రం సమయంలో కియాటి ఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మీ అమ్మాయిని మేమే అపహరించామని చెప్పారు 19 ఏళ్ల వయసైన కియాటి శ్రేష్ట కాట్మండ్లోని కాలేజీలో 12వ తరగతి చదువుతోంది ఈమె చాలా బాగా చదివే అమ్మాయి తను ఒక పైలట్ కావాలని కలలుగనేది కియాటి వాళ్ళ పేరెంట్స్ తమ కూతురు బాగా చదువుతుంది కాబట్టి మంచి పొజిషన్ లో ఉండాలని అనుకున్నారు ఆమె చదువు కోసమే సొంత ఊరు నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్మండుకు వచ్చారు కాట్మండుకు వచ్చాక మొదట ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు ఒక సంవత్సరం తర్వాత కియాటి చదువుకునే కాలేజీకి పక్కనే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు సంవత్సరం పాటు ఆ ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళింది అలాంటి సమయంలోనే 2009 జూన్ 5వ తేదీ ఇంట్రోలో చెప్పుకున్న విషయం జరిగింది ప్రైజ్ మనీ తీసుకుని తమ కూతురు త్వరగా ఇంటికి వస్తుందని అనుకున్న పేరెంట్స్ కు కియాటి మొబైల్ నుంచి ఒక మెసేజ్ రావడంతో ఉలిక్కిపడ్డారు నేపాల్లోనే చాలా డేంజర్ అయిన ఒక కిడ్నాప్ ముఠా పేరు చెప్పి మేమే మీ అమ్మాయిని అపహరించామని చెప్పారు మీ అమ్మాయి ప్రాణాలతో ఇంటికి రావాలంటే పోలీసులను ఆశ్రయించకుండా మేం చెప్పేది మాత్రం చేయండి అని చెప్పారు వెంటనే మాకు 10 లక్షల రూపాయల డబ్బు కావాలని అడిగారు పోలీసుల దగ్గరికి వెళ్ళినట్టు తెలిసిందంటే మరుక్షణమే మీ అమ్మాయి ప్రాణాలు పోతాయని బెదిరించారు మేం పోలీసుల దగ్గరికి వెళ్ళమని మీరు అడిగిన డబ్బు ఇస్తామని వాళ్ళు చెప్పారు దయచేసి మా అమ్మాయిని ఏమీ చేయొద్దని బతిమిలాడారు కియాటిని అమెరికా పంపించి చదివించడం కోసం ఆ ఫ్యామిలీ కొంచెం కొంచెం పోగు చేసిన డబ్బు ఉండింది ఇప్పుడు ఆ డబ్బు కియాటి ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగించాలని అనుకున్నారు కొంచెం సేపటికే ఆ ముఠా నుంచి మళ్ళీ కాల్ వచ్చింది ఆ డబ్బును కియాటి కజిన్ కి ఇచ్చి ఇండియా నేపాల్ బార్డర్ లో ఉన్న ఒక ప్రాంతానికి రమ్మని చెప్పారు వాళ్ళు చెప్పిన ప్లేస్ కు అతడు వెళ్ళాడు కానీ ఎవరూ వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకోలేదు ఇలాగే ఆ గ్యాంగ్ నుంచి మళ్ళీ మళ్ళీ ఫోన్ రావడం ఒక లొకేషన్ చెప్పడం కానీ అక్కడికి ఎవరూ వచ్చి డబ్బు తీసుకోకపోవడం జరిగేది అపహరించి 10 రోజులు కావచ్చింది అలాంటి టైంలో ఇంకో ప్లేస్ చెప్పి అక్కడికి డబ్బు తీసుకురమ్మని చెప్పారు ఈసారి కియాటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ చోటుకు డబ్బు తీసుకుని వెళ్ళారు ఒక రోజు ముందుగా వెళ్ళడం వల్ల అక్కడ ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు ఆ రోజుకు
కియాటీ కనిపించకుండా పోయి 12 రోజులు కావస్తుంది. ఆ హోటల్లో కియాటీ వాళ్ళ అమ్మ ఉన్న సమయంలో అదే హోటల్లో ఆమెకు తెలిసిన వ్యక్తి ఒకరు స్టే చేశారు. కొంచెం దూరం నుంచి అతన్ని చూసి షాక్ అయింది. అతడు ఇక్కడేం చేస్తున్నాడని సందేహపడింది. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకుంది. కానీ వీళ్ళే ఎవరికీ తెలియకుండా వచ్చారు. ఇప్పుడు వెళ్ళి అతనితో మాట్లాడితే విషయం బయటకు తెలుస్తుందని అనుకున్నారు. మరుసటి రోజు కియాటీతో పాటు వచ్చిన ఆ వ్యక్తి నేను వెళ్ళి ఆ డబ్బు ఇచ్చి వస్తానని చెప్పి బయలుదేరాడు. ఈసారి ఆ డబ్బు తీసుకోవడానికి ఒకడు వచ్చాడు. అతడికి ఇతడు కూడా డబ్బు హ్యాండ్ ఓవర్ చేశాడు. కానీ అతడు డబ్బు తీసుకుంటుంటే అతడెవరో గుర్తుపట్టాడు. వెంటనే ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. డబ్బు తీసుకున్న వ్యక్తి పారిపోయాడు. కానీ డబ్బు ఇచ్చిన వ్యక్తి హడావిడిగా హోటల్కు తిరిగి వచ్చాడు. నేను అతడికి డబ్బు ఇచ్చాను, కానీ అపహరించింది ఎవరో నాకు తెలిసిందని కియాటీ శ్రేష్ఠ తల్లికి చెప్పాడు. అది విని షాక్ అయిన కియాటీ తల్లి, వాళ్ళు అడిగినట్లే మనం డబ్బు తిరిగి ఇచ్చాం, అందువల్ల కియాటీని తిరిగి ఇంటికి పంపిస్తారని అనుకుంది. అదే నమ్మకంతో అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూతురు ఇంకా సేపట్లో వస్తుందని ఎదురు చూడసాగారు. ఇంటి డోర్ వైపే చూస్తుండిపోయారు. అలా 5 రోజులు గడిచింది. కానీ కియాటీ ఇంటికి తిరిగి రాలేదు. కిడ్నాపర్ నుంచి కూడా ఎలాంటి ఫోన్ రాలేదు. అప్పుడు పోలీసులను ఆశ్రయించాలని ఆ ఫ్యామిలీ డిసైడ్ అయింది. జరిగిన విషయమంతా పోలీసులకు చెప్పారు. అతడే అపహరించి ఉంటాడని వాళ్ళు సందేహపడ్డ వ్యక్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే, 2 సంవత్సరాల క్రితం కియాటీ ఫ్యామిలీ కాట్మండ్కు వచ్చిన కొత్తలో ఒక అపార్ట్మెంట్లో దిగారు కదా, ఆ అపార్ట్మెంట్ ఓనర్. అతని పేరు బైరన్. అతడే అపహరించి ఉంటాడని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు ఆ హోటల్లో అతన్ని చూశామని కియాటీ వాళ్ళ అమ్మ చెప్పింది. బైరన్ ఆ టైంలో ఆ హోటల్కు రావాల్సిన అవసరం ఏముండి ఉంటుందని సందేహపడ్డారు. సుమారు కాట్మండ్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని ఆ లొకేషన్కు మేము వెళ్ళిన రోజే అతడు కూడా ఆ లొకేషన్కే రావడానికి వేరే కారణం ఉండి ఉండకపోవచ్చని సందేహపడ్డారు. వెంటనే పోలీసులు బైరన్ ఇంటికి వెళ్ళి విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కియాటీ అపహరణకు మీకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మొదటగా తనకేం తెలియదని చెప్పిన బైరన్ తర్వాత తను కియాటీని ఎలా వలవేసి తన దగ్గరకు రప్పించుకుంది, తనను ఏం చేసింది చెప్పుకొచ్చాడు. అది విని పోలీసులు నేపాల్ ప్రజలు అదిరిపడ్డారు. 43 ఏళ్ల బైరన్ 20 ఏళ్లకు ముందే ఇండియాలోని డార్జిలింగ్ నుంచి కాట్మండ్కు వచ్చాడు. కాట్మండ్లో సైన్స్ టీచర్గా పనిచేసేవాడు. ఇలాంటి సమయంలో తమ కూతురి చదువు కోసం కాట్మండ్ వచ్చిన కియాటీ వాళ్ళ ఫ్యామిలీ మొదటగా ఇతని అపార్ట్మెంట్లోనే అద్దెకు దిగింది. బైరన్ టీచర్ కావడం వల్ల కొన్ని నెలల పాటు కియాటీకి ట్యూషన్ కూడా చెప్పాడు. వీళ్ళ ఫ్యామిలీతో క్లోజ్గా ఉండేవాడు. బైరన్ గ్యాంబ్లింగ్కు బానిసై అందులో తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. తన అపార్ట్మెంట్ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అందువల్లే కియాటీ ఫ్యామిలీ కియాటీ కాలేజ్కు దగ్గరున్న ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇలాంటి క్రమంలో బైరన్కు అప్పుల వాళ్ళ నుంచి ప్రెషర్ పెరిగింది. అప్పుడే అతని మైండ్లో క్రిమినల్ థాట్స్ రావడం ప్రారంభమైంది. కియాటీ ఫ్యామిలీతో బైరన్ క్లోజ్గా మూవ్ కావడం వల్ల కియాటీని అమెరికాలో చదివించాలని అనుకుంటున్నామని వాళ్ళ పేరెంట్స్ బైరన్తో 1 సంవత్సరం క్రితం చెప్పారు. అమెరికా పంపించాలంటే చాలా ఖర్చవుతుంది కాబట్టి డబ్బు కూడా పోగు చేస్తున్నామని చెప్పారు. ఆ విషయం ఇప్పుడు బైరన్కు జ్ఞాపకం వచ్చింది. డబ్బు సంపాదించాలంటే వీళ్ళే తన ఈజీ టార్గెట్ అని అనుకున్నాడు. కానీ వాళ్ళ నుంచి ఎలా డబ్బు రాబట్టాలని ఆలోచించాడు. కియాటీని అపహరించి డబ్బు అడుగుదామని ప్లాన్ వేసుకున్నాడు. వాళ్ళు కూడా భయపెడితే పోలీసుల దగ్గరికి వెళ్లకుండానే డబ్బు ఇస్తారని అనుకున్నాడు. ఒకవేళ పోలీసులను ఆశ్రయించినా కూడా డబ్బు తీసుకుని కంట్రీ దాటి ఎస్కేప్ కావాలని అనుకున్నాడు. తన ప్లాన్ అమలు చేయడం కోసం తన స్టూడెంట్ అయిన 16 ఏళ్ల మెరీనా అనే అమ్మాయి సాయం అడిగాడు. ఆ అమ్మాయే కియాటీతో ప్రైజ్ వచ్చినట్లు మాట్లాడింది. బైరన్కు పెళ్ళై 2 పిల్లలున్నారు. కానీ అప్పటికే తన స్టూడెంట్ మెరీనాతో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ రోజు కియాటీ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాగజైన్ స్టాఫ్గా మెరీనా నటించింది. కియాటీతో పాటు వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత కియాటీకి కాఫీ ఇచ్చింది. అదే టైంలో కియాటీ పేరెంట్స్ కాల్ చేశారు.
ఎలాంటి సమస్య లేదని కియాటి వాళ్ళకి చెప్పింది. అప్పుడే తను మత్తుమందు కలిపిన కాఫీ తాగుతోందని ఆమెకే తెలియదు. కొంచెం సేపట్లోనే ఆమె మత్తుతో నిద్రలోకి జారుకుంది. వాళ్ళు ప్లాన్ అమలు చేయడానికి ముందే కియాటి మత్తులోంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత తను అరవడం ప్రారంభించింది. అప్పుడే బైరన్ క్లోరోఫామ్ వేసిన కర్చీఫ్ తో కియాటి ముక్కు మూతిని మూసేశాడు. క్లోరోఫామ్ ఎక్కువ కావడం వల్ల అప్పుడే కియాటి చనిపోయింది. ఇలా జరుగుతుందని ఊహించని బైరన్ కియాటి కాళ్ళు చేతులు నరికి ఆ తర్వాత వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. బాడీని కూడా ముక్కలు ముక్కలు చేసి నేపాల్లోని డిఫరెంట్ ప్లేసుల్లో ఆ బాడీ పార్ట్స్ పారేశాడు. అలా చేస్తే పోలీసులు ఈ కేసును సాల్వ్ చేయడం చాలా కష్టమని అనుకున్నాడు. యాక్చువల్ గా కియాటి పేరెంట్స్ పోలీసుల దగ్గరికి పోవడానికి ముందే, అంటే కియాటిని అపహరించిన వారం తర్వాత, ఒక బాక్స్ లో ముక్కలు ముక్కలుగా చేసిన కాలు భాగాలు కనిపించాయి. ఆ తర్వాత విచారణలో అవి కియాటి కాలు భాగాలేనని గుర్తించారు. ఈ కేసులో మిగిలిన శరీర భాగాల కోసం పోలీసులు వెతకసాగారు. ఆయా ప్రాంతాలకు అతన్ని తీసుకెళ్లి వాటిని కూడా రికవరీ చేశారు. కియాటి చనిపోయిన 19 రోజుల తర్వాత ఆమె తలను కనిపెట్టారు. ఈ విషయం నేపాల్ మొత్తం వ్యాపించింది. ప్రజలంతా కోపోద్రిక్తులై చాలా చోట్ల ఆందోళనలు చేశారు. బైరన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాంటి క్రమంలో ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. బాగా చదివే అమ్మాయిని పక్కా ప్లాన్ తో మోసం చేసి తన దగ్గరకు రప్పించుకుని ఇంత దారుణం చేశాడు. ఆల్రెడీ కియాటిని చంపి డబ్బు అక్కడికి తీసుకురండి ఇక్కడికి తీసుకురండి అని, మీ అమ్మాయి ఇంటికి తిరిగి వస్తుందని తిప్పించుకున్నాడు. ఆ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉన్నప్పుడు చాలా క్యాజువల్ గా చెప్పిన విషయం ఆధారంగా చేసుకుని వాళ్ళ కూతురును కిడ్నాప్ చేశాడు. ఒక టీచర్ గా అతనిపై నమ్మకంతో తమ కూతురిని బాగా చదివించడానికి అమెరికా పంపించాలని అనుకుంటున్నామని, అందుకోసం డబ్బు కూడా పోగు చేస్తున్నామని చెప్పిన విషయం అతనికి జ్ఞాపకం వచ్చి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బట్టి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నది, మన పర్సనల్ విషయాలు ఇతరులకు చెబితే ఎంత డేంజరో ఈ వీడియోని బట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు ఉన్న విషయం బైరన్కు తెలియకుండా ఉంటే ఇలాంటి ఆలోచనే వచ్చి ఉండేది కాదేమో. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు బైరన్కు 39 సంవత్సరాలు, మెరీనాకు 34 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. సత్ప్రవర్తన కారణంగా మెరీనా 2020లో రిలీజ్ అయింది. మీకు లాటరీ తగిలిందంటూ ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది. ఇలాంటివి అస్సలు నమ్మొద్దు, ఎందుకంటే అవన్నీ ఫేకే అయ్యుంటాయి. ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.